ఓకే మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆ గర్భాలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. యోహాను గారు విన్నారు. ఇవన్నీ జల్లేశారు తెలుసు కదండి మీకు, ప్రకటన గ్రంథం రాయబడింది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ ఒక దారుణమైన ఒక ఇన్ఫర్మేషన్ నా పిల్లలందరికీ వాట్సాప్లో పంపించాను. ఒక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ప్రసన్న బాబు గారు కరోనా టెస్ట్ చేయించుకుంటాను, మంచిది నాయన, ఫలాన్ దగ్గరికి వెళ్తాను అన్నాడు. అంటే నేను చెప్పాను అక్కడికి వెళ్ళిన ఆయన ఒకసారి. నేను వెంటనే నాకు మరొక ఆలోచన వచ్చింది, బాబో వీళ్ళు కరోనా లేకపోయినా కరోనా ఉంది పాజిటివ్ అని చెప్పేది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది మనం నమ్మటమే కానీ, కరెన్సీ నోటు కదా, నోటు కాదు కదా, 500 రూపాయల నోటు, నోటు ఇచ్చి 2000 రూపాయల నోటు అని చెప్తే మనం నమ్మడానికి, అది కంటికి కనిపిస్తుంది కనుక దాని రంగు వేరు, 2000 రూపాయల నోటు రంగు వేరు, ఆ 2000 రూపాయల నోటు రంగు చూసుకుంటాం, ఇది 2000 రూపాయల నోటు కాదు బాబు, 500 రూపాయల నోటు ఇస్తాను అని అడుగుతాం. మరి నీకు నెగిటివా పాజిటివా అని ఎవరు చెప్పాలి? విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉండదు కానీ మనకి, మనకి దేవుడి మీద విశ్వాసం ఉండదు. ఎవరి మీద విశ్వాసం ఉంటుంది? హాస్పిటల్ వర్గాల మీద విశ్వాసం ఉంటుంది. వాడు పాజిటివ్ అనగానే గత 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 రాడిపోతాం, నెగిటివ్ అనగానే ఓ పొంగిపోతాం, అవునా నా నెగిటివ్ అట నెగిటివ్ అట. ఈ మనిషి బలహీనత చూశారు డాక్టర్లు, దగాకోరు డాక్టర్లు, దగాకోరు మాయ ఆసుపత్రులు. నిజంగా మన ఇండియాలో ఎంత ఘోరం జరుగుతుందంటే అండి, ఒకడు వాపోతున్నాడు పాపం, చాలా బాధపడుతూ చెప్తున్నాడు. అది రెడీ చేసి సెంటర్ నుంచి ఆయన ఆ కేసు ఫైల్ చేయటం, ఆ బాడీని ఆ ఫ్యామిలీ ఇంటికి తీసుకెళ్ళడం, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీకు పెట్టాను, మీ అందరికి పెట్టాను అది, ఆ బాడీని చూసిన తర్వాత వాళ్ళ బిక్క చచ్చిపోవటం. అంటే ఈ కరోనా వలన జనాన్ని ఎంత మోసం చేస్తున్నారు. ఎందుకంటే కనిపించని దేవుడు, కనిపించే దేవుడు అని పేరు పెట్టేశారండి. కనిపించని దేవుడు ఆయన నమ్మరండి, కనిపించలేదు కదా. వీడు కనిపించే నెంబర్ వన్ దెయ్యం అండి, వీడిని దేవుడని నమ్ముతామండి. అటు ఏం చెప్తే అదే నమ్మేస్తామండి. పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్, మీ కిడ్నీస్ ఫెయిల్యూర్, కిడ్నీస్ ఫెయిల్యూర్, గుండె ఫెయిల్యూర్, మీకు యాంజియోగ్రామ్ అవసరం, వేసాయి యాంజియోగ్రామ్ చేసాయి. ఏమండి ఈరోజు మనం దేవుని కోపం 7 పాత్రలతో బయటకు వచ్చినప్పుడు జలే భూమి మీద జలే అన్నాడు దేవుడు. భూమి మీద జలే, భూమి మీద నరులు నన్ను నమ్మరు, భూమి మీద ఉన్న నరులు నన్ను నమ్మరు నాయన. అదిగో కనిపించిన దేవుళ్ళు అటు వాళ్ళు. 25 లక్షలు 30 లక్షలు డొనేషన్లు కట్టి MBBS అయిపోయి ఇండియాలో MBBS చేయడం చేతగాక విదేశాలకు వెళ్ళిపోయి దొంగ MBBSలు చేసేసి ఇక్కడికి వచ్చి కాల్ చేయబోయి చెయ్యా చేయి ఇవే కాలు ఇలా తీసేస్తున్నారు వీళ్ళు. ఈ బయటికి కనపడవైతే పర్లేదు, కానీ లోపల ఆర్గాన్స్ ఉన్నాయి, గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, పెద్ద పేగులు ఉన్నాయి, చిన్న పేగులు ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, ఏమండి లివర్ ఉంది. ఈ కరోనా వ్యాధిలో వచ్చిన భయంకరమైన విషయం ఏంటంటే, ఏమండి పేషెంట్ దగ్గర కుటుంబస్తులు ఎవ్వరూ ఉండకూడదు, పేషెంట్ దగ్గర కుటుంబస్తులు ఎవ్వరూ ఉండకూడదు. మరి ఎలాగా అడుగో మీ వాడు, ఆ 4వ లైన్లో ఉంది బాడీ, అదే మీ బాడీ, అలా చూసి వెళ్ళిపోవడమేనా? వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకి కరోనా అంటిపోద్దని వీళ్ళే భయపెట్టేస్తున్నారు. ప్లే ద ఒరిజినల్ క్లిప్ వేస్తున్నారు చూడండి.
ఈ దేశంలో బతుకుతున్నారు అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక మెట్రోపాలిటన్ సిటీ ఏంటంటే ఆ నగరం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం మనం అదృష్టం చేసుకున్నామని అనుకోవాలి. 2000 రూపాయలు కాబట్టి ఆ డబ్బును అంటే అది చాలా అయిపోవాలి. సెంటర్ దాటేయాలి. ఏం జరుగుతుంది అసలు ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నామా అని చెప్పేసి. ఎందుకంటే రేపు మీ వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడతారు, వాళ్ళకి చెప్తారు ఇలా ఇలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఫలానా వైద్యుల దగ్గర మీరు చాలా అప్రమత్తంగా ఉండండి, ఏమైనా జరగవచ్చని మీరు చెప్తారు. ప్రతి వాళ్ళకి ఇలా జరుగుతుంది కాదండి, జరిగితే మాత్రం తర్వాత మనం ఇలాగే బాధపడతాం. ఇంకొక స్టేజ్ లో ఏమైపోయిందంటే ఒక వ్యక్తి మరణించాడు. మరణించిన వెంటనే ఏమైందంటే ఆ భార్య పిల్లలు దూరం నుంచి చూస్తున్నారు, వాళ్ళకి బాధ తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఆవిడ ఏంటంటే, మాకు ఆ వ్యాధి వచ్చినా పర్వాలేదు, మా ఆయన మృతదేహాన్ని ఇచ్చేయండి అని చెప్పి ఆవిడ చాలా చాలా గొడవ చేసింది. ఆఖరికి ఆ హాస్పిటల్ ఒక చీఫ్ డాక్టర్ దాకా కూడా వ్యవహారం వెళ్లేటప్పటికి పోలీసులకు అతను ఇన్ఫార్మ్ చేస్తే పోలీసుల పర్మిషన్ తో ఆ ప్యాక్ ఏదైతే ఆ మృతదేహం ఉండే ప్యాక్ ని ఇవిడికి అప్పచెప్పారు. వీళ్ళ ప్యాక్ ను ఓపెన్ చేసి చూస్తే ఆ వ్యక్తి శరీరం అంతా కూడా కుట్లతో నిండిపోయి ఉంది. అంటే ఏంటంటే లోపల ఏ అవయవం కూడా లేదు. ఇది ఇది నిజంగా జరిగింది. లోపల ఎటువంటి అవయవం కూడా లేదు. అన్నిటినీ వీళ్ళు తీసేశారు, కోసేశారు, ఎవరికి వాళ్ళు తోచినట్టు అమ్మేసుకున్నారు. ఉంటే ఆ శరీరంలో ఒక డొల్ల లోపల ఏమీ లేదు. సో అలాంటి తన భర్త దేహాన్ని చూసి ఆవిడ ఏడవడం చూసిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఇవాళ ఎంతో మంది ఎన్జిఓలు ఈ ఫోటోలు మీకు గూగుల్లో దొరుకుతాయో లేదో నాకు తెలియదు, చూసే ధైర్యం కూడా నాకు లేదు. కానీ మీ సెర్చ్ చేసి చూడండి, ఒక వ్యక్తి చనిపోతే అతని శరీరాన్ని వీళ్ళు కోసి లోపల ఉండే అవయవాలు తీయడం అంటే ఎంత, అంటే వీళ్ళని మనుషులు మన అనాలా, రాక్షసులు అని కూడా అనకూడదు. రాక్షసుల్లో కూడా ఎంతో మంది మంచి వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు ఎంత క్రూరమైన వాళ్ళు, అంటే చెప్తున్నా కదా రాక్షసులు అంటే వాళ్ళని మనం అవమానించినట్టే, అంత దారుణమైన వాళ్ళు. వీళ్ళు వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఇక ఈ దేశ పరిస్థితి ఏమిటి? మనం ఎన్నో విషయాలు ఎంతో టెక్నాలజికల్గా ఎదుగుతూ ఉంటే ఇప్పుడు ఈ వ్యాధి పేరు చెప్పుకొని ప్రపంచ స్థాయిలో ఈ ధనవంతులు అందరూ కూడా ఒకలాంటి నాటకం ఆడుతూ ఉంటే ఇక్కడ ఇలాంటి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ వైద్య సిబ్బంది అనండి, ఈ డాక్టర్లు అనండి, అటెండర్లు అనండి, మాఫియాతో కలిసిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారంటే మనం ఏం మాట్లాడాలి? మనం వైద్యో నారాయణ హరిహి అని చెప్పుకుంటాము. సో అలాంటి వైద్యులు డబ్బులకు కకృతి పడి ఇలాంటి పనులు చేస్తుంటే మనం ఏమనాలి? ఇవాళ మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద లెవెల్ ధర్నాలు చేస్తున్నారు. మా రంగానికి ఇలాంటి ఒక కళంకాన్ని తెచ్చిన వాడిని ఎలా శిక్షిస్తారు? ఏ లెవెల్లో వీళ్ళని శిక్షిస్తే న్యాయం జరుగుతుంది? పాపం ఈ అమాయకులు, వాళ్ళేదో రోగం అని వచ్చినప్పుడు వాళ్ళ శరీరాలతో మీరు ఇలా ఆడుకుంటారా, ఈ విధంగా వ్యాపారం చేస్తారా అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నారు. కానీ బాధపడి ఏం ఉపయోగం అండి? జరగాల్సిన డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. కొన్ని నగరాల్లో అయితే వందల శవాలు అనేవి మాయమైపోతున్నాయి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులకు వాళ్ళు అప్పచెప్పరు, వాళ్ళు ఆఖరిగా వాళ్ళని చూడడానికి కూడా అలో చెయ్యరు. ఇటు నుంచి ఆ మార్చరీలోకి వెళ్ళిన తర్వాత ఆ శవం ఏమవుతుందో కూడా ఎవరికీ తెలియదు. మరి ఇలాంటి ఒక అవకాశం ఉన్నప్పుడు మాఫియా వాళ్ళు వదిలిపెడతారా, లేకపోతే ఇలా డబ్బులకి లాలూచి పడే వైద్యులు వదిలిపెడతారా? అదే ఇక్కడ జరిగింది. కాబట్టి వీడియో పెట్టిన దానికి ముందు నన్ను క్షమించండి, కానీ వేరే మార్గం లేక మీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. వెరీ గుడ్ ప్రసన్న బాబుతో ఈరోజు నాకు పంపారు దీన్ని. నేను ప్రసన్నబాబు లాస్ట్ మంత్ కరోనా టెస్ట్ చేయించాను, అప్పుడు ఒకటి అన్నాను, ఎందుకు వద్దునైనా ఆసుపత్రికి వెళ్ళకు, ఇదే మాట అన్నానండి, హాస్పిటల్కి వెళ్ళకు, వెళ్ళావా, వాడు కరోనా లేకపోయినా ఉందని పడుకోబెడతారు, కానీ అవయవాలు తీసేస్తారన్నంత వరకు నేను వెళ్ళలేదండి. లేని రోగం ఉంది అని వైద్యం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక కరోనా పేషెంట్కి 1.5 లక్షల to 5 లక్షల వరకు వాళ్ళ దగ్గర అవి ఉన్నాయండి, ఏంటంటే ప్యాకేజీలు, 1.5 లక్ష ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, 2.5 లక్ష ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, 4.5 to 5 లక్ష ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ లోనకి వెళ్ళిన తర్వాత ఏ మందులు ఇస్తున్నారో ఏంటో మనం ఏమైనా మనల్ని ఏమైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళనిస్తారా అండి? అమ్మమ్మో మీరు వెళ్ళకూడదు చూసారా? అందుకే ప్రసన్న బాబు నాయన వద్దు నాయన, ల్యాబ్కి వెళ్ళిపో, ఏదైనా పెద్ద ల్యాబ్కి వెళ్ళిపోయి కరోనా టెస్ట్ చేయించుకో, హాస్పిటల్కి మాత్రం వెళ్ళదు. నేను అలాగే అనుకున్నానండి, మరి బాబు ప్రసన్న బాబు అలాగే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు, కరోనా లేదు, లేదు గనక సరిపోయింది కానండి,
ఒకళ్ళు నిజంగా హాస్పిటల్కి పంపిస్తే ఆల్రెడీ అప్పుడు ఒక పేషెంట్ పంపించేసి 2 లక్షల వరకు అప్పుడే నాకు గోకేశారు నా దగ్గరే 2 లక్షలు గోకారు భయం వేస్తుందండి హాస్పిటల్కి వెళ్ళాను నా పిల్లలందరికీ నేను అదే చెప్తున్నాను ఈ కరోనా విషయంలో ఇది భయంకరమైన వ్యాధి ఈ వ్యాధి మీద మంచి వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందంటే ఇంత గొప్ప వ్యాపారం మరొకటి లేదు ఇంత గొప్ప వ్యాపారం మనుషులు దేవుడు ఇచ్చిన అవయవాలనే మనుషులు తీసి అమ్మేసుకుంటున్నారు దీనికి ఒక పెద్ద ఏమన్నాడండి దానికి ఆ మాఫియా దందా మాఫియా అవయవాల మాఫియా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి విదేశాలకి ఇది మన ఇండియాలో కేసు అవుతుందండి దీని మీద కేసు కూడా అవుతుంది మన ఇండియాలో ఎన్ని కేసులైనా మర్చిపోతాం కదండి మనం దేవుడు ఎందుకు చూసి ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా ఊరుకుంటాడండి ఆయన కనబడే డాక్టర్ దేవుడు అంటున్నావు కనబడే దేవుణ్ణి తండ్రి అని నమ్మలేకుండా పోతున్నావు ఆ డాక్టర్ కాళ్ళ మీద పడతావు నీ కరెన్సీ కట్టలు వాళ్ళ కాళ్ళ మీద పోస్తావు అలా ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు చంపేయగలరు అమ్మేయగలరు కరోనా ఊడిచిపెట్టినంత వరకు నా పిల్లలారా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి పరవాలేదు తిరిగేస్తాం ఎవరికీ ముక్కు మీద మాస్కులు లేవు మాకేమీ లేదు ఈవేళ ప్రపంచ శాస్త్రవేత్తలు ఒక చక్కటి సెన్సేషనల్ న్యూస్ ఇచ్చారండి అందరూ ఆలోచిస్తున్నారట ప్రపంచ దేశాలు అందరూ ఇండియాలో ఏంటి కరోనా తగ్గిపోతుంది అని మనం ఏంటనుకుంటామండి చూడగానే పొంగిపోతాం కదా ఇండియాలో కరోనా తగ్గిపోతుంది ఏంటి దీనికి మూల కారణం ఏంటని ప్రపంచ దేశ శాస్త్రవేత్తలు కరోనా సైంటిస్టులు అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఇండియాలో ఎందుకు తగ్గిపోతుందంటే అపరిశుభ్రత కలిగిన దేశము అంటే కుళ్ళు కాళ్ళవలు చెత్తపోగులు ఇది ఇవి ఉంటే ఎలాగా కరోనా అంటదా అంటదు ఎందుకంటే వాళ్ళ బాడీలు యాంటీబాడీలు అయిపోయాయి అంటే కుళ్ళు బాగా పీల్చుకొని దోమల చేత బాగా కుట్టించుకొని వైరస్లు బాగా ఈ కంపు వైరస్లు అన్నీ ఒంటిని తాగితే ఎగ్జాంపుల్ మోదవలసో కదండి మేము అన్నాం 2010 2011 వర్క్ ప్రారంభిద్దాం అన్న రోజుల్లో వచ్చే ప్రహారీ ప్రారంభించే రోజు ఏ చిన్న పురుగు కుట్టేసినానండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేవారు నల్లటి మచ్చలండి మెడల మీద చేతుల మీద నల్లటి మచ్చలండి అది ఇంచుమించు నెల రోజుల వరకు ఆ మచ్చపోయేది కదండి ఇవి చూసిన తర్వాత కాళ్ళకు ఒక రకమైన అది గరుగరుగ్గా అయిపోవడం కాళ్ళన్నీ చేతులు గరుగరుగ్గా అయిపోవడం ఏంటి అక్కడంతా ఎర్రగా నల్లగా మాడిపోవడం ఆ స్కిన్ అంతా అక్కడే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మాధవలసరావు పిల్లలు చూస్తే వాళ్ళకి మీద చొక్కా ఉండదండి కిందని ప్యాంట్ ఉండదండి గోచి ఉంటుంది వాళ్ళకి మరి ఏంటో అనండి వాళ్ళ ఒంటి మీద మచ్చలు లేవు వాళ్ళకి ఏ వైరస్ లేదు ఎక్కడ బక్కురుకోవడం చూడలేదు వాళ్ళని మనం అంటే ఊరు గోకుంటుంటాం ఇక్కడికి రాగానే అంటే ఇది బాగా వాళ్ళ బాడీలోకి ఎక్కిపోయింది ఇక్కడ ఉన్నవన్నీ ఏ పురుగులు కుట్టినా కుట్టిన పురుగు చచ్చిపోద్ది కానీ వీడు ఏం అవదు వీడికి అలాగా ఇండియాలో ఉన్న అపరిశుభ్రతే ఇండియా కరోనా లేకుండా చేసింది అని మహానుభావులు గొప్ప తీర్పిచ్చారండి అమ్మయ్యా ఇంతకాలానికి మా దేశం పేరు మా దేశం జెండా ప్రపంచవ్యాప్తంగా ఎగరేయాలనుకున్న ఆ న్యూస్ చూడగానే నేను మా నాయకులకు కూడా పండగ అమ్మ కుళ్ళు కాళ్ళు అన్నీ బ్లాక్ అయిపోయి నీళ్ళన్నీ వచ్చేసి హైదరాబాద్ అంతా ములిగిపోయింది ఇక నాకు ఎంత గొప్ప పేరు వచ్చేద్దా అనుకుంటాడేమో కేసీఆర్ గారు నాకు తెలీదు కుళ్ళు కాళ్ళు అలా పొంగిపోవటం కుళ్ళు కాళ్ళు వచ్చి ఇళ్లలోకి వెళ్ళిపోవటం కులినీరు అందుకే కరోనా తగ్గిపోయిందా కనబడే దేవుణ్ణి కనబడని దేవుణ్ణి నమ్మరు కనబడే డాక్టర్ని నమ్ముతున్నారు కనబడే పరిశుద్ధత లేదు కనబడని అపరిశుద్ధతే మెచ్చుకుంటున్నారు సమాజం ఎలా అయిపోయిందర్రా కనుక ఈ అధ్యాయంలో
పదహారాధ్యాయంలో ఈ ఏడుగురు పదహారాధ్యాయం ప్రారంభోచనంలో ఏడుగురు దూతలు వచ్చిన తర్వాత ఏమంటున్నారట మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమరించుడని గర్భాలయములో నుండి పెద్ద స్వరం మల్ల వినబడతదో వినబడదో అని ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని దేవుని గర్భాలయములో దేవుడు ఆనందిస్తున్నాడా కోపగించుకున్నాడా నా దగ్గరికి పిల్లలు వచ్చే ముందు డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి జాయింట్ డైరెక్టర్స్ కానివ్వండి డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతారు అంటే ఎలా ఉన్నారంటే బాగున్నారా బాగులేరని కాదు కోపంగా ఏమైనా ఉన్నారా లేకపోతే ప్రశాంతంగా ఉన్నారా ప్రశాంతంగా ఉంటూ వచ్చి కలిసి డాడీతో మాట్లాడతాం నిజంగా గర్భాలయంలో దేవుడు ఎలా ఉన్నాడు దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి చంపేయండి వాళ్ళని చంపేయండి 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 దేవునికి శాంతి లేదురా ఇంకా ఎంతకాలం రా ఈ కరోనా ఇంత భయంకరమైన రోగమా చరిత్రలో కనరానిది వినలేనిది కిందటి నవంబర్లో ప్రారంభమైంది ఊహన్లో చైనాకి సంవత్సరం పూర్తయింది మార్చిలో ఎంటర్ అయింది ఇండియాలో మనకి ఇంకా కొన్ని నెలలే బాకీ ఉంది సంవత్సరానికి ఇలాగ ఎన్ని నెలలు ఎంతకాలం ఇప్పటి వరకు కరోనాకు మెడిసిన్ లేదంటున్నారు ఆల్ సైంటిస్ట్ ఇప్పటి వరకు కరోనాకి మెడిసిన్ లేదు వ్యాక్సిన్ లేదు మొదటి ట్రయల్స్ అయ్యాయి రెండో ట్రయల్స్ అయ్యాయి మూడో ట్రయల్స్ అవుతున్నాయి ఈలోగా ప్రజలను వాదారుస్తున్నారు నాయకులు ఇంటింటికి ఇచ్చేయాలి వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్లకి అందజేస్తాం లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్కి అందజేస్తాం వాళ్ళ స్టాఫ్ని అంతా రెడీ చేసేయండి ఈ కబుర్లు మనం వింటున్నాం వచ్చేసింది మందు కొన్ని నెలలు విన్నాం మీ దగ్గరికి వచ్చేస్తుంది స్టాఫ్ సిద్ధపడిపోతున్నారు అని ఈ మధ్య వింటున్నాం ఇంతకీ ఎప్పుడు వస్తుందో ఎవరు తెస్తారో ఎవరు వస్తారో భారతావని వణికిపోతుంది దీనికి దేవుని కోపం ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతుంది ఈవెన్ కరోనాను కూడా అమెరికన్స్ పట్టించుకోకుండా ఎలక్షన్స్లో పాల్గొన్నారు కరోనా అంటే అసలు భయం లేదండి అందులో మన ట్రంప్ గారికి ట్రంప్ గారికి అండి ఆయన కరోనా సగం కుదిరిందో లేదో అప్పుడు బయలుదేరిపోయావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి కలవటానికి పదవి వ్యామోహం కదండి పదవి పిచ్చి ప్రజలు అతడు అమెరికా ప్రెసిడెంట్ అయితే మీకేటి పండగ ఓ వేలక వేలు ఈ ఎలక్షన్స్ వల్ల కొన్ని వేల మంది కరోనా బారిన పడిపోయారండి కొన్ని వేల మంది అంటే నీకు జబ్బన్నా భయం లేదు ప్రాణం పోతుందన్నా భయం లేదు ప్రమాదమన్నా భయం లేదు ఓ భూకంపాలు హోరెత్తిపోతున్నాయి ఒక ప్రక్క ప్రళయాలు నదులు సముద్రాలు పొంగి భూమి మీదకి వస్తున్నాయి జరగకూడని ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ప్రజల మీద జరుగుతున్నాయి 4-5 కేజీలు ఐస్ పడిందండి వర్షం దిమ్మలు ఎన్ని కార్లు డ్యామేజ్ అయిపోయాయండి ఎన్ని ఇల్లులు డ్యామేజ్ అయిపోయాయి 4-5 కేజీలు అండి భయంకరంగా ఎంత దారుణం అండి
ప్రపంచం అంతా ఇదే పరిస్థితిలో ఉంది. ఈ ప్రపంచానికి భయం లేదు, దేవుడు అవసరం లేదు. కరోనా వస్తే చేస్తాం అంతే, లాక్డౌన్లో ఉండం. మళ్ళా సెకండ్ టైం లాక్డౌన్ స్టార్ట్ చేసే దేశాలు చాలా దేశాలు, ఫ్రాన్స్, బ్రెజిల్, అమెరికా, బ్రిటన్, మళ్ళా లాక్డౌన్. ప్రభుత్వం భయపడిపోయిందో చేస్తుంది, కానీ ప్రజలు భయపడడం లేదండి. ఏంటి పరిస్థితి? దేవుని యొక్క కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించుడని గర్భాలయంలో నుండి గొప్ప స్వరముతో చెప్పగా వింటుని. నిజంగానే మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నో అలాంటి వైరస్లు చైనాలో పుడుతున్నాయి. అన్ని మళ్ళీ అన్ని చైనాలోనే పుడుతున్నాయి అలాంటి వైరస్లన్నీ. కానీ వాడికి చైనా వాడికి కరోనా అంటే భయం లేదు. యుద్ధోన్మాదము, ఆక్రమణ, తన చుట్టూ ఉన్న దేశాలను ఆక్రమించుకోవాలి. ఒక జపాన్ ఆక్రమించుకోవాలి, ఒక ఇండోనేషియాను ఆక్రమించుకోవాలి, ఒక ఇండియాను ఆక్రమించుకోవాలి, ఒక కాఠ్మండ్ హిమాలయాల్లో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, బెలుచిస్తాన్. నీ ఏటాన్ని ఎంత పెద్ద దేశం అండి. చూడండి, ఆ ప్రపంచ పటంలో చూస్తే చైనాది చాలా అన్నిటికంటే పెద్ద దేశం అండి. అదంతా మంచుతో కప్పబడిపోయి మనుషులు ఉండలేని పరిస్థితి. ఏది నీదైపోతే చాలా. ఇమాజిన్, ఒక మంచి న్యూస్ వచ్చింది మీకు తెలుసు, పుతిన్, నేను చనిపోయినంత వరకు నేనే ఈ దేశానికి అధ్యక్షుడిని. ప్రజలు ఒప్పేసుకున్నారు. కానీ ఆయనకు ఒక తీరని రోగం వచ్చిందండి. శరీరంలోని ఒక్కొక్క అవయవము పనిచేయటానికి ఒప్పుకోవట్లేదు. ఏంటిరా ముసలిళ్ళగా అలా వణుకుతున్నాం అంటారు, షేకింగ్, బాడీ అంతా షేక్ అయిపోతుంది. ఇప్పుడు మరొక అతన్ని నిలబెట్టడానికి ప్లాన్లు జరుగుతున్నాయి. నువ్వు కావాలని ప్రజలను ఒప్పించి నీ జీవితాంతం నువ్వు మరణించినంత వరకు నీవే అధ్యక్ష పదవిలో ఉండాలని కోరిక నీకున్నా, ప్రజలు మంచి ఆలోచనతో నిన్ను గౌరవించి ఆ పదవిలో నువ్వే కొనసాగాలని ప్రజలు అంగీకరించినా, పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన భరించలేకపోతున్నాడు. ఈ అధికారాల పిచ్చి, వ్యామోహం, ఈ అధికారం, భూ ఆక్రమణలు, యుద్ధాలు, ఘోరాలు, రోగాలు, దోపిడీ విధానాలు, పదవులు, ధన సంపాదన, ఇవన్నీ ఏంటి? అసలు వాళ్ళు ఏమైనా ప్రజల్లో మార్పు ఏమైనా ఏమాత్రం కోశమైనా వస్తుందేమో, వేషమైనా వస్తుందేమో అని చూస్తున్నాడు దేవుడు. అసలు ప్రజలలో లేదు, గర్భాలయములో నుండి కోపం వచ్చేస్తుంది ఆయనకి. జల్లేయండి భూమి మీద, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా లేచిపోవాలి. ఈరోజు అదే జరుగుతున్నాడు ప్రపంచం అంతా. అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నీ మీద నీకు ప్రేమ ఉండదు, నీ ఇంటి మీద నీకు ప్రేమ ఉండదు, నీ వాళ్ళ మీద నీకు ప్రేమ ఉండదు, పేషెంట్లకి డాక్టర్ మీద ప్రేమ ఉండదు, ప్రేమ డాక్టర్లకు పేషెంట్ల మీద ప్రేమ ఉండదు, లాయర్లకి క్లయింట్ల మీద ప్రేమ ఉండదు, క్లయింట్కి లాయర్ మీద నమ్మకం ఉండదు, వ్యాపారులకు ప్రజల మీద నమ్మకం ఉండదు, ప్రజలు వ్యాపారులను నమ్మకోరు, నాయకులను ప్రజలు నమ్మరు, ప్రజల్ని నాయకులు నమ్మరు. ఏంటండి, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది భూమి మీద మనుషులందరిలో. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించిపోతుంది మనుషుల మధ్య, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అది 1st సెంచరీ, యేసుక్రీస్తు నోట వచ్చిన మాట.
ఇది 21st century. అది 1st century 30-33 మధ్యలో చెప్పిన మాట. మొదటి శతాబ్దంలో, మొదటి 100 ఏళ్లలో, మొదటి 33 ఏళ్లలో చెప్పిన మాటలు అవి. మొదటి 100 ఏళ్లలో, మొదటి ఆ 100 ఏళ్లలో, మొదటి 33 ఏళ్లలో, 30 నుంచి 33 వరకు చెప్పిన మాటలు అవి. ఇది 21st century. 20 ఇయర్స్, 21st century 20 ఇయర్స్ అయింది. ఇప్పటికి జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవే ఇవే అంతర్జనాలు అనుకోకండి, చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. అంత్యదినాలు యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు సిలువేయబడినప్పుడు అంత్యకాలంలోనే సిలువేయబడ్డాడు. ఆయన పుట్టాడు, చనిపోయాడు, తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు, మహాజ్ఞాన గ్రంథాన్ని మానవాళి చేతిలో పెట్టాడు, 2000 సంవత్సరాలు ఎదురు చూశాడు మారతారని. 2021వ శతాబ్దానికి వచ్చాం. 20 సంవత్సరాలు అయినా మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది. దేవుడి మీద ప్రేమ లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, గురువుల మీద ప్రేమ లేదు, సమాజం మీద ప్రేమ లేదు. ఓ అందరూ నో ప్రేమ, రాక్షసత్వం అంటున్నాడు కదా వీళ్ళు. రా ప్రజల ప్రాణాలను, ప్రజలు కరోనా వ్యాధి రావటం వలన చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్కి అనుమతి లేదు కనుక వీళ్ళని ప్యాక్ చేసేస్తున్నారు. ప్యాక్ చేసి అంటే అవయవాలు తీసి ప్యాకింగ్లా, అవయవాలు ఉంటుండగా ప్యాకింగ్లా, అవయవాలు ఉంటుండగా ప్యాకలు అంటే ఇప్పుడు నాకు నమ్మబుద్ధి ఏటం లేదు. న్యూస్ చూసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నానండి, నాది 3 లాక్స్ ప్యాకేజ్ అండి. కరోనా ప్రసన్న బాబుకు మంచి ఆలోచన వచ్చిందండి, నేను ఆలోచించలేదండి, దేవుడు కలిగించుంటాడు ఆలోచన. ఒరే నాన్న, వెళ్ళి మీ డాడీ దగ్గరికి వెళ్ళు, అక్కడ డ్రెస్సు ఒక హాస్పిటల్లో 300 అండి డ్రెస్సు, అంటే ఒకసారి వేసుకొని తీసి పడేయటమే. దాన్ని పేషెంట్ చూడడానికి వెళ్తే వారు ఒక డ్రెస్ ఇస్తారు, అది 300. ఆ పక్క హాస్పిటల్లో ఆ డ్రెస్ అనేది 500. నేనున్న హాస్పిటల్లో 300కే డ్రెస్సు, 300కి వేసుకొని వచ్చాడండి. ఈ డ్రెస్సులో వచ్చిన వాళ్ళు కంపౌండర్లో తెలియదు, డాక్టర్లో తెలియదు, నర్సులో తెలియదు, ఆయాలో తెలీదు. ఈయన నాను వచ్చావా అన్నాను. అవును డాడీ నేను వచ్చాను. ఏమిటి వచ్చినప్పుడల్లా డ్రెస్ కొనుక్కొని పాపం, ఆ 300 రూపాయలు డ్రెస్ కొనుక్కొని తండ్రిని చూడడానికి వచ్చాడు. మరి వాడికి హాస్పిటల్ మీద అప్రమకం ఉందో, ఎవరి మీద అనుమానం ఉందో, లేకపోతే నా మీద ప్రేమ ఉందో? ప్రేమ ఉన్న అంతే కదా వస్తాడు, వాళ్ళ మీద అనుమానం లేకపోయినా. అందుకే అంటున్నాను, కరోనా అంటించుకోకండి, ఆసుపత్రి వరకు వెళ్ళకండి, చావును రుచి చూడకండి. వాళ్ళంతా నరహంతకులుగా పనిచేస్తున్నారు, వైద్య బృందాల ఇండియా లెవెల్లో గొడవ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇష్యూ గురించి. డాక్టర్లందరూ ఎంత దారుణం అండి. మెట్రోపాలిటన్ సిటీస్ హైయెస్ట్ కల్చర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఓ అద్దాలు అంత అద్దాలే, నో ఎంట్రన్స్, పేషెంట్లు చూడడానికి నో పర్మిషన్, రోగాన బారిన పడకండి, ప్రాణాలను పోగొట్టుకోకండి. నా పిల్లలకి చివరిగా ఈ మెసేజ్లో చివరిగా నేను రిక్వెస్ట్ చేసుకున్నది, దేవుని కోపం మనుష్యుల మీద తిరుగుతుంది, ముందు నేను కాపాడాలి మిమ్మల్ని. ఒకవేళ నేను కాపాడలేని పరిస్థితి వస్తే, చేయి దాటిందనుకోండి, అప్పుడు దేవుడు దిగుతాడు మీ దగ్గరికి, పర్వాలేదు. అలాగని మీరు కరోనా ముఖానికి మాస్క్ వేసుకోకుండా, గ్లౌజులు వేసుకోకుండా బయట ఎక్కడికి, దయచేసి బయటికి వెళ్ళకండి. తెగ తిరుగుతున్నారు, బయటకు వెళ్ళడం, లోపలికి రావడం, బయటకు వెళ్ళడం, లోపలికి రావడం, బయటకు వెళ్ళడం, లోపలికి రావడం. నా దగ్గర కూడా పిల్లలు బయటకు వెళ్ళి లోపలికి వస్తుంటే భయం వేసేస్తుంది. ఆ బయటకు వెళ్ళి లోపల వచ్చిన దగ్గరకు వస్తే దూరంగా నిలబడమంటున్నారు, ఇలా చేతులు ఆపేస్తారు. బాబు అక్కడ ఆగిపోండి, ఎందుకంటే అబౌవ్ 70 ఇయర్స్ కదండి. ఇప్పుడు నా ఆర్గాన్స్ ఎవరికి పని చేయవు, అన్నీ కూడా స్క్రాప్ కండిషన్లో ఉంటాయి. నా గుండె 71 సంవత్సరం, నా కిడ్నీస్ 71 ఏళ్ళు పనిచేసేయండి, ఇంకా అవసాన దశలో ఉంటాయనుకుందామండి కాసేపు, ఏజ్డ్ కదా. ఇప్పుడు
కారు కొంటాను కాడుకునే ముందు బడబడ గడగడ బడబడ గడగడ అంటే బాబు ఈ కారు ఎప్పుడు అందుకే అడుగుతారు బాబు ఎప్పుడుది కారు మోడల్ ఎప్పుడుది అంటే 2001 అన్నారు అనుకోండి అంటే 19 ఏళ్ళు అయిపోయిందా 15 ఏళ్ళ తర్వాతే బళ్ళు ఆపేయాలని ప్రభుత్వం ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటుంటే మీరు వీటి పది 2001 ఇది ఈ మధ్యన నాకు కొడుకున్నాడు ఎట్లండి హైదరాబాద్లో ఇంచుమించు అది అలాంటి ఏరియాలో డాడీ నా కారు కొనేస్తే రేట్ అన్నాడు బాబు నీ మోడల్ ఎప్పుడు అన్నాను వద్దు ఆయన వద్దు అనలేదు అవునా అనలేదు ఊరుకుండిపోయాను ఎందుకంటే పాత కారు అయిపోయింది అది వీల్స్ అరిగిపోతాయి బేరింగ్లు అరిగిపోతాయి సాఫ్ట్లు అరిగిపోతాయి టైర్లు అరిగిపోతాయి రిమ్లు అరిగిపోతాయి ఇంజిన్ వీక్ అయిపోద్ది సున్నితంగా ఉండదు పెద్ద బస్సు ఆర్టీసీ బస్సు శబ్దం వచ్చేస్తుంటుంది 71 ఇయర్స్ నా పాటలు వాళ్ళు కావాలన్నా తీసుకోరు అనుకుంటాను మరీ అవసరం అనుకుంటే వ్యాపారం అనుకుంటే ఆ అన్ని కిడ్నీలో నా కిడ్నీ కూడా పెట్టవచ్చు కనుక మనం ఒకవేళ బ్యాలెన్సింగ్ తప్పిపోయిన దేవుడు నేను కాపాడడానికి ప్రయత్నిస్తాడు నీకు తెలియకుండా నువ్వు అందులో ఇరుక్కుంటూ చెప్తున్నాను అలాగని దేవుడు ఉన్నాడని మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకండి చాలా రఫ్గా తిరుగుతున్నారండి నా దగ్గర పిల్లలే అసలు భయపడకుండా బయటికి వెళ్ళిపోతున్నారు లోపలికి వస్తున్నారు బయటికి వెళ్తున్నారు లోపలికి వస్తున్నారు నాతో ఈ మధ్య చెప్పకుండా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు లోపలికి వస్తున్నారు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నానండి ఇక్కడ కానీ నన్ను మీరిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ ప్రాణం మీదకి వస్తే నేనేం చేయలేనండి నా ప్యాకేజీ 1.25 crore ప్యాకేజ్ ఇంకా ఉంది ఇంకే ప్యాకేజీలు చేయాలంటే దేవుని కోపం లోకం మీద మండిపోతుంది ఫ్రమ్ 2000 ఇయర్స్ అయ్యగారు ఈవేళ కోపంగా ఉన్నారని కాదండి అందులో మన దేవుడి క్యారెక్టర్ మనం అప్పుడప్పుడు కోపడతాం ఒక్కొక్కసారి కోపడకుండా ఉంటామేమో కానీ దేవుడి గురించి మనం చదువుకున్నాం కదా ప్రతి దినము కోపపడు దేవుడు కీర్తన 7:11 మన తండ్రి ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు వద్దండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి భూమి మీద తండ్రిగా నేను మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా పిల్లలందరినీ దయచేసి బయటకు మీ పిల్లల్ని వదలకండి నా కట్టికి ఎవరైనా కనబడితే మాస్క్ లేకపోతే చిన్నపిల్లలన్నీ కూడా దెబ్బలాడుతున్నానండి ఇక్కడ మాతో వలసలో మాస్క్ వేసుకోవాలి ఆడపిల్లలు దెబ్బలాడుతున్నానండి మగపిల్లలు దెబ్బలాడుతున్నానండి మాస్క్ లేకుండా మీరు బయటకు వెళ్ళకండి వెళ్ళినా చాలా దూరంగా ఉండండి కొంతకాలం కనిపెడదాం దేవుడు మీకు ఏ లోటు చేయడు చూసుకుంటాడు ఆయన భయపడకండి 2000 సంవత్సరాలుగా మండిపోతున్నాడు గర్భగుడిలో చూస్తున్నాడు ఎవరెలా నాశనం అవుతున్నారో చూస్తున్నాడు ప్రకృతికి భయానకమైన పరిస్థితులు కల్పిస్తుంది మనుషుడు గగనతలంలోకి వెళ్ళిపోతున్నాడు ఈడు గర్భబాగులోడు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఒక పెద్ద భూమికి 10 రెట్లు పెద్దది ఒక మంచి భూగోళం కనబడిందట అక్కడ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడేమో తెలియదు ఇలా వీళ్ళు ఎదుగుతున్నారు కొంతమంది అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలని వెతుకుతున్నారు కొంతమంది భూమండలాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు మీరేం చేస్తున్నారు పాతనవదలో వంశావళి గురించి ప్రశ్నిస్తున్నారు ఉత్తర్రా క్రొత్త నిబంధనలో మహాజ్ఞాన సంగతులు అడగండి చెప్తాడు ప్రసన్నబాబు ఆశ్చర్యపోతారు మీరు ఓకే గాడ్ బ్లెస్ యూ